పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మెయిన్ రోడ్డు ప్రక్కన వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కలిసి జాతీయ జెండాలు ఎగురవేసి 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. జాతీయ జెండాలు ఎగరవేసి జెండా వందనం చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన రాజ్యాంగాన్ని వ్రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలపు సాయిబాబు, భీమిరెడ్డి సోమిరెడ్డి, పరిరెడ్డి వేమనరెడ్డి, కోటగిరి రామ్కుమార్, శావ రాజేష్, కొటారి మోహన్రావు, కొప్పుల వెంకటేశ్వరరావు, కట్ట సత్యనారాయణ, కిలేబు మండలపు సుబ్బారావు, రఘు పాంబతి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా స్వతంత్రం వచ్చి ఇంకా 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగ పరిషత్ ద్వారా భారత రాజ్యాంగం నిర్మించుకొని రాయించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశానికి ఒక అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ అందించడం జరిగింది. దేశాలన్నింటిలోకెల్లా ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల కంటే కూడా చాలా విస్తృతమైనటువంటి, చాలా దృఢమైనటువంటి, చాలా స్ట్రాంగ్ అయినటువంటి రాజ్యాంగాన్ని మన బిఆర్ అంబేద్కర్ రచించి భారతదేశానికి అందించడం జరిగింది. ఎంత ప్రపంచంలో ఉన్న అన్నింటికంటే కూడా ఒక చక్కని రాజ్యాంగం మనం నిర్మించుకొని రాయించుకొని ఇవాళ అందరం ఆచరిస్తూ ఉన్నాం. ఒక బాధ్యత గల పౌరులాగా దేశంలో జీవిస్తూ మనం కూడా దేశ సంపదనే దేశాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.